రైట్, ఇక పంచాయతీ సెక్రటరీ ఎట్లా రెగ్యులరైజ్ చేయాలి, సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి లేక అన్న. ఇక టీపీసీసీ అధ్యక్షుడు అంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కు సంబంధించిన అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్న రాసిన లేఖను కల్వకుంట్ల చంద్రశేఖరరావు కనీసం గిట్ల పెట్టి చదువుతాడు ఆయన ఒక డౌట్. ఇట్లా ఇట్లా కనీసం నాకు ఒక కోరిక ఉన్నది, ఈ చూపెడుతున్నా కదా ఇది. ఉదాహరణకు రేవంత్ రెడ్డి రాసిన లేఖ అనుకుందాం, నేను ఉదాహరణ చెప్తున్నా. రేవంత్ రెడ్డి రాసిన లేఖనైనా విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు రాసిన లేఖను కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గౌరవ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గిట్ల పట్టుకొని ఇది ఇగో రేవంత్ రెడ్డి పంపించిన లేఖను చదువుతున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే ఒక ఫోటో రిలీజ్ చేయరా, ఐ రిక్వెస్ట్. నాకు చూడాలని అది నాకు కలగా మిగిలిపోతుందేమో అని భయం అవుతాను. ఎందుకంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు దాదాపు 60-70,000 పుస్తకాలు చదివండి కదా. ఆ పుస్తకాలు చదివినప్పుడు నేనేమంటున్నా అంటే ఈ ఒక్కసారి గిట్లా చదివిండు అని ఒక ఫోటో కావాలి నాకు, ఒక్క ఫోటో. ఆ పేపర్ కూడా మళ్ళీ వేరే వేరే పాత ఫోటోలు కాదు నాకు, అది ఆయన చదువుతుండు అన్నట్టుగా ఒకటి కావాలి నాకు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు చదువుతున్నాడు అని ఒక్క ఫోటో అధికారులకు సంబంధించి. కానీ సిఎస్ గారు ఐ రిక్వెస్ట్ అండి, ఒక సామాన్యుడిగా నేను అడుగుతున్నా, సరే జర్నలిజం ఇది అంతా పక్క పెడదాం కొద్దిసేపు, కానీ ఒక సామాన్యుడిగా నేను చూడాలనుకుంటాను. అంటే విపక్ష పార్టీల బండి సంజయ్ లేఖ రాస్తానా, లేకపోతే రేవంత్ రెడ్డి లేఖ రాస్తానా, లేకపోతే ఇతరత్ర నేతలు లేఖలు రాస్తూ ఉంటే ఆ లేఖలను నాకు ఒకసారి చూడాలని ఉంది.